సమోసా ఇన్స్టెంట్గా సమోసా షీట్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. సేమ్ స్ప్రింగ్ రోల్ షీట్స్ లాగే సమోసా షీట్స్ కూడా దొరుకుతాయి. అయితే ఈ సమోసా షీట్స్ అనేవి మనకి 50 షీట్స్ వస్తాయండి, 100 రూపీస్కి వస్తాయి, అఫోర్డబుల్ ప్రైస్ అన్నమాట. స్ప్రింగ్ రోల్స్ కూడా అంతే, 20 పెద్ద షీట్స్ వస్తాయి 20. అయితే ఈ కార్న్, ఇది స్వీట్ కార్న్ ఆనియన్ క్యాబేజ్ కర్రీతో స్టఫ్ చేసానండి. అయితే ఇందులో మనం సమోసా మనం ఎలా క్లోజ్ చేయాలి షేప్ అనేది మనం నెట్లో కూడా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ కవర్ వెనకాల క్లియర్గా ఉంటుంది. ఒకవేళ కనుక మీకు ఇంత ప్రాసెస్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని మనం వెజ్ పాకెట్స్ కింద ఆ షీట్ని మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని ముందే ఒక్కొక్క స్క్వేర్ని చుట్టూ కొంచెం మైదాతో స్టిక్ చేసేసి ఫోల్డ్ చేసేయచ్చు ఈజీగా. ఒకే ఫోల్డింగ్లో మనకి స్క్వేర్ పాకెట్స్ లాగా వస్తాయి. చాలా ఈజీ మెథడ్, అది కూడా చూపించాను చూడండి. అయితే ఫస్ట్ టిప్ ఏంటంటే అండి, క్యాబేజ్ని ఆనియన్ని పచ్చిమిర్చిని నేను బ్లెండర్లో బ్లెండ్ చేసుకున్నానండి. అప్పుడు చాలా సన్నగా చాలా థిన్గా ఫైన్లీ చాప్డ్గా వస్తాయి. దానివల్ల ఏంటంటే ఇది వెయిట్ అనేది పడితే ఆ కవర్ మనకి ఆ లేయర్ అనేది చిరిగిపోతుంది, అంటే అది స్పాయిల్ అవుతుంది, ఆ షేప్ సరిగ్గా రాదు. ఎప్పుడు కూడా థిన్గా చాప్ చేసుకుంటేనే ఇది బరువు లేకుండా ఉంటుంది. అయితే ముందుగా నేను క్యాబేజ్లో ఒక టెక్నిక్ ఏంటంటే, క్యాబేజ్ సన్నగా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కనుక యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెడితే అండి, దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఆ బౌల్లోకి వస్తుంది. అయితే ఒక స్ట్రెయినర్ అంటాం కదా వడపోసేది, ఒక కాటన్ క్లాత్ కానీ లేదా టీ వడపోసుకుని లాంటిది, లేకంటే పెద్ద స్ట్రెయినర్ తీసుకొని అప్పుడు మనం ఆయిల్లో మనం వేపిన తర్వాత స్ట్రెయినర్ ఉంటుంది కదండి, మనం ఆయిల్ అంతా దిగడానికి వేస్తాం కదా, అలాంటి స్ట్రెయినర్లో అయినా ఈ క్యాబేజ్ తురుము కనుక వేస్తే ఆ వాటర్ అంతా కిందకు వచ్చేస్తుందండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ తడి ఎక్కువగా లేనప్పుడు షీత్ అనేది చిరిగిపోకుండా ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ టిప్. అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, కుకింగ్ ఆయిల్ వేసి మనం బ్లెండ్ చేసుకున్న ఆనియను, పచ్చిమిర్చి, క్యాబేజ్, తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కూడా 1/2 చెంచా అండి అవి వేసుకొని సాల్ట్ చేయాలండి. సాల్ట్ చేస్తే ఆ కొంచెం వేగడం వల్ల దాంట్లో ఉన్న తేమ అంతా పోతుందన్నమాట. అది పోయిన తర్వాత మనకి కంఫర్టబుల్గా చూడండి లేయర్ ఎంత థిన్గా ఉందో, ఆ కొంచెం తేమలాగా ఉంటే అది మనకి స్పాయిల్ అయిపోతుంది షీట్ అనేది. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక డీప్ బాటమ్ ప్యాన్ తీసుకొని ఈ లోపల సమోసాస్ అన్నీ కూడా క్లోజ్ చేసేసుకొని చక్కగా, ఏం లేదండి ఒక కప్పు మైదా పిండిలో కొంచెం వాటర్ కలుపుకుంటే అది బైండింగ్ ఏజెంట్ అవుతుంది. ఈ లేయర్ని ట్రయాంగిల్స్ లాగా ఒకసారి మనం రొటేట్ చేసి ఒక చిన్న చెంచా పక్కన పెట్టుకోవాలండి కర్రీలో. ఎప్పుడు కూడా కర్రీ చల్లారిన తర్వాత ఒక చెంచా 1 స్పూన్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది. చేత్తో పెట్టిన దానికన్నా కూడా ప్రతి ఒక్క సమోసా ఈక్వల్గా వస్తుంది. మనం ఒక స్పూన్తో కనుక స్టఫ్ చేసుకుంటే ఎంత పట్టాలో క్వాంటిటీ అంతా ఆ సమోసాలో పడుతుంది అన్నమాట. అయితే ఇవి ఆల్రెడీ మనం కుక్ చేసిన కర్రీయే కాబట్టి శ్రమ ఉండదు, హై టెంపరేచర్లోనే చక్కగా వేసేయచ్చు. సింగిల్ టైంలో ఒక 6 సమోసాస్ పడతాయండి, అంటే మొత్తం కలిపి ఫోల్డ్ చేసేదానికి మనకి టైం తప్ప వేపడానికి టైం పట్టదు, ఎందుకంటే హై టెంపరేచర్లో మనం వేపుకోవచ్చు. దానిపైన ఉన్న లేయర్స్ చాలా థిన్గా కంఫర్టబుల్గా ఉంటాయండి. సో కుకింగ్ టైం అనేది అస్సలు పట్టదు, 5 మినిట్స్, ఒక 2 మినిట్స్కి ఒక 6 సమోసాస్ అయిపోతాయి. సో 5 మినిట్స్లో 12 సమోసాస్, దగ్గర 20 సమోసాస్ వరకు 5 మినిట్స్, 6 మినిట్స్లో అయిపోతాయి. సో ఇదేంటంటే పాకెట్స్ అండి. ఈ పాకెట్స్ ఎట్లా అంటే జస్ట్ మనం క్లోజ్ చేసుకోవడం, షీట్స్ని క్లోజ్ చేయడం. చూడండి సమోసా అంటే మనకి టైం లేదనుకోండి, ఇన్స్టెంట్గా చేసుకోవాలి. కుకింగ్ టైంని తగ్గించడానికి చిన్న చిన్న పాకెట్స్ లాగా కూడా చేసుకోవచ్చు సేమ్ స్టఫ్ ఉపయోగించి. అయితే ఇందులో నేను మోమో సాస్ అని చెప్పి చేశానండి, అది ఇంకొక వీడియోలో కానీ మీరు షార్ట్స్లో కానీ చెక్ చేయండి మోమో సాస్. దాంతో అయితే ఇది బాగుంటుంది కాంబినేషను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొకటి, మనం కనుక బాటమ్ లోతుగా ఉన్న మనం ప్యాన్ కనుక తీసుకొని చేస్తే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది. లోపల మనం క్యాబేజు, స్వీట్ కార్న్, ఆనియన్ అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెసిపీ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ లాగా బాగుంటుంది. అయితే ఈ మోమో సాస్ ఏమీ లేదండి, దాన్ని జస్ట్ చెప్తాను బ్రీఫ్గా. టమాటాలు ఒక 4-5 టమాటాలు, ఒక 5-6 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లిపాయ తీసుకొని అన్నీ కూడా ఈ ఫస్ట్ టొమాటో ఎండుమిర్చి ఏం చేయాలంటే అండి, కొద్దిగా వేడి నీళ్ళల్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలండి.
దాని మీద వచ్చే పొట్టు ఉంటుంది కదా, టమాటాల మీద వచ్చే పొట్టు, దాన్ని బెల్చింగ్ అంటాం. ఆ పొట్టు తీసేసేయాలండి. పొట్టు తీసేసి ఈ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, కొద్దిగా ఉప్పు, ఈ టమాటాలు వేసి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక అర చెంచా మన సోయా సాసు, చిల్లీ సాసు, ఒక 2 స్పూన్స్ టమాటా సాస్ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇది మోమో సాస్ అని చెప్పి నార్త్లో చేస్తారండి. ఇదే షీట్స్తో మనం ఈ స్ప్రింగ్ రోల్ షీట్స్తో మోమో కూడా చేసుకోవచ్చు. ఇది దీనికి కూడా ఈ చట్నీ చాలా బాగుంటుంది అన్నమాట. అది కూడా నేను చూపిస్తాను ఈరోజు చూడండి, లేదంటే రేపు చూపిస్తాను. ప్లీజ్ యూట్యూబ్